వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను సంగీత. నిర్మల్ జిల్లా మూదో నియోజకవర్గం లోకేశ్వర మండలం కనకాపూర్ గ్రామంలో రైతు బీమా కార్యక్రమం నిర్వహించారు. రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెడుతున్నారని వాటిని అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మన కనకాపూర్ వద్ద ఎంపీసీ ప్రస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు చేసిన మన జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్ రాజేందర్ గారు, మరి నియోజకవర్గ సునీల్ నాయకుడు, అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ రాము గారు, మరి మన లోకేశ్వర మండల్ టీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణరావు గారు, అదేవిధంగా నారాయణ మండల్ టీఆర్ఎస్ అధ్యక్షులు కోతారెడ్డి గారు, మన లోకేశ్వర మండల ఎంపీటీసీ భీమరావు గారు, అదేవిధంగా డైరెక్టర్ రామ్ గారు, రోజన్న గారు, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు, నారాయణ రెడ్డి గారు, మరి జవహర్పూర్ సర్పంచ్ రాజేశ్వర్ గారు, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసిన మరి ఏడీఏ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, మరి గ్రామ రైతు సంబంధ సమితి సభ్యుడు నరేష్ గారు, గ్రామ పెద్దలు, యువకులు, రైతు సోదరులు, పత్రికా విలేకరులు, మరి ప్రతి ఒక్కరు కూడా సమావేశానికి అందిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమ ఉద్దేశం గురించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన భారతదేశంలో మరి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకరు ఉండే, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది, కానీ దానికి చాలా కండిషన్స్. ఆ టేపు ఏదైతే మనం కట్టమో ఆ సంవత్సరంలో కూడా మనం కట్టవలసి ఉంటుంది. రేటు ఎక్కగలిగితే ఏదో 10-15 రోజులు ఛాన్స్ ఇస్తారు, అది జరిగిపోతే మళ్ళీ కొట్టగొట్టాల్సి వస్తుంది. కట్టే రూపాయలు ఎప్పుడు నిర్ణయంలో మనం దాంట్లో సగమోసారంలో వాపసు వస్తుంది. మరి ఇటువంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి, కొద్ది బాగా పక్కనండి. మరి మనం అందరినీ మర్చిపోతాం, కట్టం ల్యాప్ చేసినట్టుంది. మరి అందుకోసం ఈ పద్ధతి ఏదో మన కేసీఆర్ గారు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి డబ్బులు కట్టకుండా సంవత్సరానికి 2,200 రూపాయలు మన ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారు మన ప్రతి ఒక్కరు కూడా కట్టడం జరుగుతుంది. మనం కేవలం మనం ఇప్పుడు ఒక సంతకం చేస్తున్నాము, మరి మన వారసుల పేరు చెప్తున్నాము, చెప్తే మన ఆఫీసర్స్ అందరూ కూడా మన పేరు మీద ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. మరి మరి భగవంతుడి వల్ల ఎవరు కూడా అకాలంగా మరి తొందరగానే చనిపోవద్దు, కానీ మా అదృష్టం ఏం రాసిందో భగవంతుడు రాత ఏమున్నదో అది మాత్రం తప్పదు. అందువల్ల అటువంటి అపాయం జరిగినప్పుడు అకస్మాత్తుగా ఏమైనా మరణం జరిగితే, ఒక యాక్సిడెంట్ జరిగితే, ఇంకేదైనా ప్రమాదం పెరుగుదని నేను ఒక కుంటాల మండలం ఒక ప్రాంతం ఒక కుటుంబం ఒక మంచి చనిపోయింది. ఒక అబ్బాయి ప్రమాదం జరిగినప్పుడు మరి ఈ రోజుల్లో చాలా అనుకోకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి జరిగినప్పుడు మన కుటుంబం చాలా అధోగతం ఉంటుంది. వారికి కాపాడుకోవడానికి, వారికి ఆడుకోవడానికి మరి ఇటువంటి స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. సుమారు 5 లక్షల రూపాయలు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుందని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఇటువంటి స్కీమ్ చాలా మంచిది, దేశంలో ఎక్కడ లేదు, మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడే చెప్పడం జరిగింది, మీ గ్రామంలో సుమారు అంటే మీకు చెప్పకుండా లేదు, తప్పకుండా లాస్ట్ టైం ఫ్రెండ్స్ అని కూడా చెప్పిన రోజున నేను రావాల్సి ఉండే, కానీ అక్కడనే రాగడం అప్పటికి 5 గంటలు జరిగింది, 5 గంటలు అయిపోయింది, ఫోన్ చేస్తే కార్యక్రమం అయిపోయిందని చెప్పారు, రాలేదు. కానీ ఇప్పుడు ఈ రైతు ఇన్సూరెన్స్ స్కీమ్స్ కోసం తప్పకుండా మీ గ్రామాన్ని ఎంచుకుని ఇక్కడికి రావడం జరిగింది. మీ గ్రామంలో ఇప్పటికే చాలా అప్లికేషన్స్ కూడా ఉండటం జరిగింది, ఇంకొకటి ఉంది, మరి చెప్తాను కానీ మరి కూడా ఇక్కడే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.